లాలయ్య గారికి ఇరికి మనం అందరం కదిమ వారికి అందరూ కూడా మౌనం పాటించాలి. మాట్లాడినావా? వర్తిల్లాలి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఐక్యత, సిఐటియు జిందాబాద్, వర్తిల్లాలి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల ఐక్యత, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ఏకంకండి ప్రపంచ కార్మికులారా, ఏకంకండి ఏకంకండి ప్రపంచ కార్మికులారా, ఏకంకండి ఏకంకండి. మీరు కొంతమంది వెనకకు పోరు, వెనక పోతే మంచి గుంపు వస్తుంది. శ్రీకాంత్ 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 బైక్ సెట్ చేసిరా, ఫోన్ గిట్లా వస్తుందా? దానికోసం కట్టలేదా? ఏం కట్టలే ఏంటిదిరా? సరే పంపిస్తున్నా. రెండు మూడు ఉన్నాయి. అర్థం కాలేరా? బయట ఉన్నా రమ్మని చెప్పి బయట తిరుగుతాను. హలో బయటకంటే ఎప్పుడో వచ్చి నీ కలిసి వచ్చి కానీ స్టేజ్ మీద ఉండి ఆయన ఈశ్వరం టేబుల్ జాయిన్ అంటుంటే నిలబెట్టి రాదు. వేదిక మీద ఉన్నటువంటి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పాలరెడ్డి భాస్కర్ అంటే మన గ్రామ పంచాయతీ స్టేట్ ప్రెసిడెంట్ గణపతి రెడ్డి, జనరల్ సెక్రటరీ కామ్రేడ్ వెంకటయ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పాండు, అంటే మన వేదిక మీద ఉన్నటువంటి మన జిల్లా నాయకత్వం, తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్, యాదాద్రి భువనగిరి జిల్లా మూడవ మహాసభ పాల్గొంటున్నటువంటి అందరికి కూడా మన సిఐటి అఖిల భారత కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను. అనుకోకుండా నేను కూడా అతిథి అయ్యాను. వాస్తవంగా ఈ సభలకు కార్మికులు డ్రైవర్లు అందరూ కూడా ఒకే కేటగిరీగా మారినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత గ్రామ పంచాయతీ కార్మికులందరూ కూడా పర్మనెంట్ అవుతారు, జీవితాలు బాగుపడతాయి, జీతాలు పెరుగుతాయి, పర్మనెంట్ అవుతాయి అని చెప్పి భావించినటువంటి మనకి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీ కార్మికులకి మరిన్ని బాధలు పెరిగాయి. 500 మందికి ఒక కార్మికుడు పనిచేయాలనేటువంటి నిబంధన పెట్టడం వల్ల, అది కూడా 2011 జనాభా లెక్కల ప్రకారం ఆ అంకెను ఫైనల్ చేయడం వల్ల అప్పటికే పనిచేసినటువంటి కార్మికులు చాలామంది ఆ సంఖ్యకి పోల్చినప్పుడు సుమారు 40,000 మంది ఉండాల్సినటువంటి దగ్గర, 50,000 మంది ఉండాల్సిన దగ్గర అది 36,000కి ఆ జనాభా లెక్కలు వేస్తే వచ్చినటువంటి సంఖ్య. కానీ వాస్తవంగా ఈరోజు పనిచేసేటువంటి మనం ఎవరికి పనిచేస్తున్నప్పుడు 2022లో ఎవరైతే ఈ భూమి మీద ఉన్నారో భూమి మీద ఉన్నటువంటి వారందరికీ పనిచేస్తున్నారు. ఒక 10 సంవత్సరాలు పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా 3వ మాసభలు జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్ఎన్స్ ఫంక్షన్ హాల్లో ఉత్సవపూరితంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ మాసభలకు ప్రతినిధులు, ఎంపిక చేసిన ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. ఈ మాసభల్లో గత కార్యక్రమాలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన, కార్మిక వ్యతిరేక విధానాలపైన పోరాటాలు సమీక్షించుకొని మళ్ళీ భవిష్యత్ కర్తవ్యాన్ని కూడా రూపొందించుకోవడానికి ఈ మాసభలు ఉపయోగపడతాయి. ఇలా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు ప్రభుత్వాలు కూడా ఎన్నికల కంటే ముందు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులనే వాళ్ళు ఉండరు ఈ రాష్ట్రంలో. ఇలా కనీస వేతనాల సమస్య, కార్మిక చట్టాలు అమలు చేస్తామన్న పద్ధతిలో చెప్పడం జరిగింది. కానీ ఏళ్ల తరబడిగా ఇవాళ గ్రామ పంచాయతీలలో, గ్రామాలలో ఇలా కామాటిగా, కారోబార్లుగా, వాటర్మెన్లుగా అనేక రకాలుగా సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జీతం ఇలా 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ఆ రకంగా ఇవ్వడంతో ఇలా పెరుగుతున్న ధరల అనుకూలంగా వాళ్ళకి ధరలతో ఇలా సరిపోతలేవు కుటుంబాన్ని గడపాలంటే ఇలా విద్యకు సంబంధించింది కానీ, వైద్యానికి సంబంధించింది కానీ, నిత్యావసర వస్తువులకు సంబంధించింది కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి వెంటనే ఇలా వాళ్ళకు కూడా జీతాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోరాడంగా 8,500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. అది షాట్లో తోడిపోసి కుక్కలు కొట్లాడు పెట్టినట్టే ఉన్నది. ఇలా మల్టీపర్పస్ విధానం అని కొంతమందికే ఇస్తారు. నా పేరు గడ్డం ఈశ్వరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి, గ్రామ పంచాయతీ వర్కర్స్కు ఈరోజు 3వ మహాసభ మన జిల్లా హెడ్కోటర్లో ఎస్ఎల్ ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహాసభ తోటి మన ఉన్న సమస్యలను తీసుకోవడం, నూతన కమిటీ ఎన్నుకోవడానికి, ముందుకు పోవడానికి చేసడం జరుగుతుంది. అదే ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ఎస్కేడే 2 లక్షల స్కీమును కూడా ఇప్పటివరకు అమలు చేయడం లేదు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యమంత్రి గారు అందరికీ దళిత బంధువులు అవి ప్రోగ్రామ్ స్కీములు ఇవ్వడం జరుగుతుంది. ముందుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి డబుల్ బెడ్రూమ్లు, దళిత బంధువు అంటే స్కీమ్లను ఫస్ట్ గ్రామ పంచాయతీ సిబ్బందికి వర్తింపజేయాలని ఇంతటితో నేను దీన్ని ముగించడం. నా గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు భువనగిరి జిల్లాలో జిల్లా మహాసభ జరుపుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే జిల్లాలో నిర్మాణ పరంగా చేసుకోవడం. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులకు 51 జీవో జారీ చేసిన తర్వాత 8,500 వేతనాలు పెంచినప్పటికీ మల్టీపర్పస్ వర్కర్ విధానం వల్ల నష్టం జరుగుతుంది. ఆ నష్టం కన్నులారా చూడడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని పనులు అందరూ చేయాలని, ఇలా కారోబార్ బిల్ కలెక్టర్ కూడా పాల పట్టాలి, కాల్వలు తీయాలనే, కరెంటు పెట్టాలి, బుగ్గలు వేయాలనే సిద్ధాంతం వల్ల, ఈ జీవో విధానం వల్ల ఈరోజు నిన్న జరిగిన దసరా పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుడే